దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధ గణనామాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వింటున్నటువంటి వారు ఎంతో మంది మరి ఫోన్లు చేస్తూ మెయిల్ పొందామని తెలియజేస్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మా యొక్క అనుదిన ప్రార్థనలో ఈ వర్తమానాలు వింటున్నటువంటి వారి అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మీ ప్రతి సమస్యకు దేవుడు జవాబిస్తాడు. ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి వాడు దేవుడు మన పక్షంగా ఉన్నాడని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఏదైనా అనుకోని విధంగా ఏమైనా సంభవిస్తే సహజంగా మనుషులు ఉపయోగించే మాట ఏంటంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్తారు. ఇక్కడ యోబు చెప్తున్నాడు దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన అన్యాయపు తీర్పు పొందాడు కానీ అన్యాయస్థుడు కాదు. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా సూర్యుడిని ఉదయింప చేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, గాలిని విసరజేస్తున్నాడు. కాబట్టి మంచోళ్ళకు ఒకలాగా చెడ్డోళ్ళకు ఒకలాగా ఆయన చేయట్లేదు. అందరినీ కూడా ప్రేమించగలిగే మనస్సు దేవునికి ఉంది. అందుకే అంటాడు మిమ్మల్ని ప్రేమించేవారిని మీరు ప్రేమించినట్లయితే మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటి అంటాడు. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటాడు. కాబట్టి ఆయన అన్యాయం చేయడం అనేది అసంభవం. చాలా అవకాశాలు ఇస్తాడు దేవుడు, ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా దేవుడు అన్యాయం చేస్తాడని చెప్పడం ఎంత సమంజసం అండి. ఈ మధ్యకాలంలో మనం కరోనాలో చాలామంది చనిపోవడం చూస్తాం కదా, అది కూడా దేవుడు అన్యాయం చేయడమేనా? అన్యాయమే అని చెప్తారు అందరూ. ఏమండి, రక్షణ పొందడానికి దేవుడు సమయం ఇచ్చాడంట, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది ఎవరి నిర్లక్ష్యమో ఆలోచన చేయండి. తప్పులు చేయడం మనంతు, అవి దేవుని మీద నెట్టడం కూడా మనంతే కదండి. మనుషులు ఇదే పద్ధతిలో నడుస్తూ ఉంటున్నారు. గొప్ప తగిలితే నొప్పి తగులుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తిస్తారేమో అనుకుంటే అట్టి పరిస్థితుల్లో కూడా గుర్తించలేకుండా ఆరనగ్నికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఆయన అవకాశాలు ఇస్తున్నాడు. ఎన్నోసార్లు చచ్చిపోయే పరిస్థితులు సంభవించినా చచ్చిపోరు. ఆ దేవుని యొక్క నిర్ణయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు చచ్చిపోతారు. అది ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఆ సమయం రాకముందే మనం ప్రభుని అంగీకరించినట్లయితే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అని చెప్తూ ఉంటాడు. ఈ మాట చెప్తున్నటువంటిది నువ్వు నేను కాదండి. పరిస్థితులు బాగుంటే చెప్పిన మాటలు కాదండి ఇవి. యోబు తన జీవితంలో తనకున్న ఆస్తి అంతా పోగిపోయింది. ఆస్తి అంతా ఒక ఎత్తండి, 10 మంది పిల్లలు ఒక్కసారే చచ్చిపోయారండి. పిల్లలు ఒక ఎత్తు అంటే తన శరీరం ఒక ఎత్తు, ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. శరీరంలో పుళ్ళు, కురుపులు, పురుగులు కూడా పట్టేసినాయండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క యోబు చెప్తున్నటువంటి మాటలు దేవుడు అన్యాయం చేయడం అసంభవం అంటున్నాడు. సర్వశక్తుడు దుష్కార్యము చేయడం అసంభవము అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంటాం. ఇంకా మనము 12వ వచనాన్ని చూస్తే కూడా ఆ మాటలో చక్కగా దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడట్టండి, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎంత అనుభవంతో ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయంటారా మనకి?
ఒక బిడ్డ చనిపోతేనే భర్త చనిపోతేనే భార్య చనిపోతేనే ఎన్నో రకాలుగా దేవుని దూషించేవారు ఉంటారు. నా భర్తే కావాల్సి వచ్చాడా, నా బిడ్డే కావాల్సి వచ్చా, అంటే వేరే వాళ్ళ భర్త చచ్చిపోతే, వేరే వాళ్ళ బిడ్డలు చచ్చిపోతే హ్యాపీ. మన ఇంట్లో మాత్రం ఏం జరగకూడదు. మన ఇంట్లో జరిగితే అమ్మో దేవుడు ఎంత అన్యాయం చేస్తాడని చెప్పేస్తారు. ఇక్కడ ఇన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా ఎంతగా నలగొట్టబడుతూ కూడా యోబు చెప్తున్నటువంటి మాటలు, దేవుడు ఏమాత్రం కూడా దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు, న్యాయం తప్పడు, న్యాయమే. ఏంటి న్యాయము, భార్య వచ్చి అంటే అది ఇంకా దేవుడు దేవుడు అంటావు ఏంటయ్యా, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, నీ ఆరోగ్యం కూడా పోయింది, ఇంకా దేవుడు అంటావు. దేవుణ్ణి దూషించి చావకూడదు, దేవుణ్ణి దూషించి చావకూడదు అని చెప్పడానికి సైతాను గారు దూరిపోయాడు ఆమెలో. అది సైతాను పలికే మాటలు, ఒక భక్తుని భార్య పలికే మాటలు కాదండి. చెప్తాడు యోబు, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఏమంటాడంటే, దేవుడు మేలు చేసినప్పుడు అనుభవించాం, కీడు చేసినప్పుడు, కీడు వచ్చినప్పుడు కూడా మనం అనుభవించతగదా? నేను తల్లి కడుపులో వచ్చినప్పుడు ఏమైనా ఆస్తులు తీసుకొచ్చానా, బిడ్డలు తీసుకొచ్చానా, ఏం తీసుకొచ్చాను నేను? నేను పోయేటప్పుడు ఏమైనా నాతో వస్తాయా ఇవేమన్నా? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి, విశ్వాసుల యొక్క విశ్వాసపు పరిమాణాన్ని మనం గమనించినట్లయితే, అవసరానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకునే వాళ్ళ మాటలు ఒకలాగా ఉంటాయి, దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళ మాటలు ఒకలాగా ఉంటాయి, దేవుని కొరకే చావాలి అనుకున్న వాళ్ళ మాటలు ఇంకా విశేషంగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు గ్రంథంలోనే మరి 15వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 34-35 వచనాలు చదువుకున్నట్లయితే, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు గమనించగలం. 34వ వచనంలో, భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండ్ల గుడారములను అగ్ని కాల్చివేయును, వారు దుష్కార్యములను గర్భము ధరించి పాపము కందురు, వారి కడుపున కపటము పుడుతుందటండి. ఎవరికిది? భక్తిహీనులకు. వారి గుడారం ఎలా ఉంటుందటండి? ఎంత కష్టపడినా నిస్సత్తువుగానే ఉంటుంది. లంచగొండ్ల యొక్క గుడారాలో అగ్ని చేత కాల్చబడతాయటండి, అగ్ని కాల్చేస్తుందంట. వారు దుష్కార్యములను గర్భం ధరిస్తారంట, పాపాన్ని కంటారు అని చెప్తున్నాడు. వారి కడుపున కపటము పుడుతుంది. ఈ భక్తిహీనులకి సంబంధించినటువంటి స్వభావాలు, భక్తి కలిగినటువంటి వారు, దైవ భయము కలిగినటువంటి వారు, వారి మాటలు మరొక విధంగా ఉంటాయి. యోబు చెప్పినట్లుగా ఇంకా మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. దేవుడు అన్యాయస్తుడు కాసుమా? దేవుడు ఏమాత్రం కూడా దుష్కార్యం చేసేవాడు కాదు. సర్వశక్తుడు దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. కానీ మన అవిధేయతలను బట్టి ఏదైనా జరుగుతుంది అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తులు చెప్తున్న మాటలు, నేను చేసిన దుష్కార్యాలు ఏమైనా ఉంటే అవి నా కన్నులు ఎదుట నేను ఉంచుకోను, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేస్తాను, అది నాకు శ్రేయస్కరం, మేలుకరం, ఆశీర్వాదకరం అని భక్తులు గుర్తించారు.
ఇంకా మనం చూస్తే భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము అంటాడు. ఎవరైతే భక్తి మార్గంలోంచి తొలగిపోతారో వారి క్రియలు అసహ్యకరంగా ఉంటాయి, వారు దేవునికి అసహ్యకరమైనటువంటి వారని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. అవి నాకు అంటనీయను, ఆ భక్తిహీన క్రియలు నేను నాకు అంటనివ్వనని భక్తులు సెలవిస్తున్నాను. దుష్టులతో సాంగత్యం చేయొద్దు అంటాడు, దుష్టులతో సహవాసం వద్దు అంటాడు, లోకంతో సహవాసం వద్దు అంటాడు, దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎంత సమయం దేవునితో సహవాసం చేస్తున్నావు? మన సహవాసం అయితే తండ్రి అయిన దేవుడితోనూ కుమారుడైన క్రీస్తు ప్రభుతో ఉందని భక్తులు సెలవిస్తున్నారు. మొదటి యోహాను పత్రిక 1:3 మాట తెలియచేయబడుతుంది. వాక్యంతో సహవాసం, ప్రార్థన సహవాసం, సంఘ సహవాసం, మందిరముతో సహవాసం, దైవజనులతో సహవాసం, దేవునితో, దేవుని కుమారుడితో మన సహవాసం ఎలా ఉంది చెప్పండి. రోజంతా 24 గంటలు నీ పనులు చేసుకోవడానికి సరిపోవట్లేదు. ఎంత సమయం ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్నావు? ఎంత సమయం మనసు ఆర మనసులో మాటలు దేవునితో చెప్తున్నావు? ప్రార్థన చేయడం అంటే మనం దేవునితో మాట్లాడు, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడు. ఈ రెండు లైన్లు కరెక్ట్గా ఉన్నట్లయితే నీ భక్తి జీవితం చాలా సాఫీగా సక్రమంగా ఉంటుంది. ఇంకా సామెతల గ్రంథము 29:22 మనం చూసినట్లయితే, ముంగోపి కలహము రేపును, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ముంగోపి అధికమైన దుష్కార్యాలు చేస్తాడంట, కోపిష్టోడు కలహం రేపుతాడంట. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని చెప్తాడు. కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు అంటాడు. మనుషులకి ఎంత కోపం అంటే అండి, అసలు దేవుడు కనబడితే దేవుణ్ణి కూడా అంత కోపం ఉంటుందండి. యానా చెప్తాడు కదా, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, నీ సంగతి నాకు తెలుసు కదా, వారు నీ సన్నిధిలో మరపెడితే నువ్వు కరిగిపోతావు కదా, కరుణామయుడు కదా, నా ప్రాణం తీసేయ్యా, నేను చచ్చిపోవడం మంచిది, బతకడం కంటే చావే మేలు అని చెప్తాను. దేవుడు అప్పటికప్పుడు ఒక సరచేటను మలిపించాడు, ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే అది చచ్చిపోయేటట్టు చేశాడు. ఎండ వచ్చింది, చచ్చిపోతే మంచిది, చంపేయ్యా అంటున్నాడు. యోనాతో దేవుడు చెప్తున్నాడు, యోనా చావే మేలా, ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలోనే పోయినటువంటి నీడను గురించి నువ్వెంత రిలాక్స్ అయ్యావని, వెంటనే ఎండ వచ్చిందని నువ్వెంత బాధపడుతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు కుడి ఎడమలు ఎరగనటువంటి వారు, వారు నశించిపోవడం నాకు ఇష్టమా, వారు నాకు కన్నీరు కారుస్తున్నారు, మర్ర పెడుతున్నారు, గోని పట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు, ఏం పుచ్చుకోకుండా, ఏం తినకుండా, పశువులకు కూడా నీళ్లు పెట్టకుండా ఇంత కట్టిగా ఉపవాసం చేస్తుంటే నేను వారిని రక్షించొద్దా, నేను వారిని కాపాడొద్దా? కాబట్టి ఇక్కడ మనం దేవుని మాటలను ఎంతవరకు గ్రహించగలుగుతూ ఉంటున్నాం ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 16:17 చూస్తే, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్కార్యములు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. ఆలోచన చేయండి, గమనించండి, మిమ్మల్ని కడుక్కోండి. ఎలా కడుక్కోవాలా? క్రీస్తు రక్తము చేత నీ ప్రతి అవిధేయత ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా శుద్ధి అవుతుంది. శుద్ధి చేసుకోండి, మీ దుష్కార్యములు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. ఎప్పుడు తొలగిపోతాయి?
మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడంటున్నాడు. మొదటి యోహాను పత్రిక 1:9 కాబట్టి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి, ఒప్పుకొని విడిచిపెట్టేయండి, నా రక్తంతో నేను శుభ్రపరిచేస్తా తుడిచేస్తానని చెప్తున్నాడు. ఆయన కేడు చేయడం మానేయండి, మేలు చేయడం నేర్చుకోండి, కీడుకి ప్రతికీడు ఎవరికీ చేయొద్దు అంటాడు. ఆయన మేలు చేసే దేవుడే, ఆయన నమ్ముకున్నటువంటి వారు కూడా మేలే చేస్తారు. మేలు చేయడానికే దేవుడు మనల్ని పుట్టించాడు, కీడు చేసి నరకానికి వెళ్ళడానికి కాదు. మేలు చేసి దేవుని రాజ్యం సంపాదించుకోవాలని దేవుడు మనకి జీవిత కాలాన్ని, ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యిర్మీయా గ్రంథము 21:12 చూస్తే, దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. ప్రతిరోజు ఏం చేయాలంట? న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలి అని. దోచుకొనబడిన దానిని బాధ పెట్టువాని చేతిలో నుండి విడిపించండి. అలాగూ చేయని ఎడల మీ దుష్క్రియలను గూర్చి నా క్రోధాన్ని అగుపరుస్తాను. అగ్ని వలె బయలువెడిలి ఎవడును ఆర్ప లేకుండా దహించేస్తాను. ఆలోచన చేయండి, ఆయన ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడే కాదండి, ఆయన దహించే అగ్ని కూడా. ఆయన మాట వింటే చాలు అనుకుంటున్నాడు, ఆయన మాట ప్రకారంగా జీవిస్తే చాలు అనుకుంటున్నాడు. అనుదినము కూడా న్యాయం తీర్చాలంట. దోచుకొనబడిన దాన్ని బాధ పెట్టి వాని చేతిలోంచి విడిపించాలంట. ఎవరైనా దొంగతనం చేస్తున్నప్పుడు వెళితే అమ్మో కత్తిసిరేస్తాడేమో, చంపేస్తాడేమో, నాకెందుకు వచ్చిన గొడవలే అనుకోండి. కొంతమంది వెళ్ళి వాళ్ళ చేతుల్లోంచి అది విడిపించి ఎవరి దగ్గర దోచబడిందో వారికి ఇచ్చేసేటటువంటి వారు కూడా ఉంటారు. వచ్చక్కటి మాటను మనం గమనించవలసినటువంటి వారు. మేలు చేయడం నేర్చుకోమంటున్నాడు. మేలు యేసు ప్రభు వారి లోకానికి మేలు చేసిన దేవుడే కానీ కీడు చేసిన దేవుడు. అందరూ కీడు చేస్తారు, ఎస్ఐకి అందరూ ద్వేషించారు, అందరూ దూషించారు, అందరూ తృణీకరించారు. తృణీకరించిన నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి ఈరోజు ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం. ఆయన క్షమించాడు కనుక మనము పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దాడు మనల్ని. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి పట్టాల ముందు ట్రైన్ వస్తుంది, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. చాలామంది చూస్తారు కదండి, ఏమైతే నాకెందుకులే. కొంతమంది మాత్రం అయ్యో వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి, ఎందుకు చచ్చిపోవడానికి, బండి వస్తుంది ఏంటి, గబగబా వెళ్ళి వాళ్ళని బయటకు లాగుతారు ఆ యొక్క ట్రైన్ ద్వారా చనిపోవడానికి వీలు లేకుండా. వాడు అంటాడు, నన్ను ఎందుకు బ్రతికించావు, నన్ను చచ్చిపోనివ్వకుండా నన్ను ఎందుకు బ్రతికించావు అంటాడు. కీడు చేయడం కొంతమందికి చేత కాదు. ఏసై కూడా కీడు చేయడం చేత కాదు, తెలుసా అండి, ఆయన మేలు చేసే దేవుడు. ఇంకో విషయం, పాపం చేయడం కూడా చేత కాదు ఏసైకి, పాపిని రక్షించడం చేత అవుతుంది. ప్రాణాలు తీయడం ఏసైకి చేత కాదండి, ప్రాణాలు పెట్టడం. ప్రాణాలు తీసేస్తారు ఈరోజు మనుషులు. ఎవరు ప్రాణం తీసేయమంటే వాళ్ళు ప్రాణం తీసేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ ప్రాణం తీసేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళ జాబితాను మనం చూస్తున్నాం. ఈ లోకం కొంచెం కాలమే మనం ఈ లోకంలో ఉంటాం, పరదేశులము యాత్రికులం అని చెప్తుంటారు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అంటే ఎక్కడికి వెళ్తాం? రెండే రెండు దారులు ఉన్నాయి, పరలోకం ఉంది, నరకం ఉంది. నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే దేవుని రాజ్యానికి వెళ్తావు, దేవుణ్ణి అంగీకరించకపోతే నరకానికే వెళ్ళాలి. ఆ రోజు నాకు ఎవరు చెప్పలేదండి యేసు ప్రభు గురించి, చెప్పుంటే ఎప్పుడో మారిపోయేవాడిని, మారిపోయేదాన్ని అని చెప్తారు కదండి.
దిక్కులు పెక్కటిల్లేలాగా భూలోకం అంతటా కూడా యేసు వార్త వినిపించబడుతుంటే చెవులు మూసుకుంటున్నారు చాలామంది. హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. మాకు అక్కర్లేదులే ఈ దేవుడు అనుకుంటున్నారు. ఈ దేవుడితో మాకేం పని అని అనుకుంటున్నారు. ఆలోచన చేయండి, ఆయన అన్యాయం చేసేవాడు కాదు గనక ప్రజలందరికీ సత్య సువార్తను అందింపచేస్తున్నాడు. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, మైకుల ద్వారా, మందిరాల ద్వారా, సువార్తికుల ద్వారా అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడంట. నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ అన్నట్టుగా. కానీ ఈ కడవరి దినాల్లో, ఈ అంచ దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో ఎవ్వరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదట. అందరూ అంతటా మార్పు చెందాలని ప్రతి వ్యక్తికి నొక్కి వక్కాణించి తన యొక్క పరలోకాన్ని గురించి, తన మార్గాల గురించి, తన ఆజ్ఞల గురించి, ఆయన శాసనాలు, ఆయన కట్టడల గురించి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు. దేవునికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఒక యేసయ్యలో మాత్రమే ఉంటాయి. దేవుడు అనేవాడు పాపరహితుడిగా ఉండాలి. పాపం చేసిన వాడు దేవుడు అనిపించుకోవడానికి అర్హత లేదండి. పాపం చేసిన మనిషిని కూడా పరిశుద్ధపరచగలిగినటువంటి వాడే దేవుడు. అంతరంగాలు శుద్ధి చేయగలిగినటువంటి వాడు దేవుడు. ఈరోజు ఎన్ని చట్టాలున్నా, ఎన్ని కోర్టులు, ఎన్ని న్యాయస్థానాలున్నా మార్చలేనటువంటి మనుషులను కూడా దేవుడు మార్చగలడండి. అందుకే జైల్లో కూడా సువార్త అందించడానికి పర్మిషన్లు ఉన్నాయండి. సేవకులు వెళ్ళి జైల్లో కూడా దేవుని యొక్క మాటలను తెలియచేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చగలిగింది దేవుని మాటే. ఎవరికాళ్ళు భర్తల్ని, భార్యల్ని, పిల్లల్ని ఎవరికాళ్ళు మార్చేసుకోగలరు అనుకుంటున్నారు, కానీ మార్చుకోగలరా అండి? మనస్సులు మార్చగలిగే శక్తి దేవునికి మాత్రమే. చెప్తాం చెప్తాం చెప్తాం, వినకపోతే దేవునికి అప్పగిస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడు ఆ కార్యాన్ని ఫుల్ఫిల్ చేసేస్తాడు. ఊహించని గొప్ప కార్యాలు చేసే దేవుడండి మనం నమ్ముకున్నటువంటి దేవుడు. అందుకే యిర్మీయా ఏం చెప్తాడంటే, చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? అలా మార్చుకోగలిగితే కీడు చేయడానికి అలవాటు పడిన మనిషి కూడా మేలు చేయడానికి వల్ల పడుతుంది అంటాడు. గమనించండి మాట, ఒక చెడు పని నేర్చుకున్నటువంటి వాడు, ఒక చెడు అలవాటు, ఒక చెడు వ్యసనాన్ని నేర్చుకోవడం మనిషి వల్ల అవుతుందేమో, కానీ దాని నుంచి విడుదల పొందడం అనేటటువంటిది మనిషి వల్ల కాదండి. మానేస్తాను, ఈరోజు మానేస్తా, ఈరోజు మానేస్తా, రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ ఆ వ్యసనాల నుంచి విడుదల పొందడం అనేటటువంటిది జరగదు. ఒక పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడంటే, నిన్ను నన్ను మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళాలి. అయితే మనం చేసిన పాపాలను బట్టి మనం పరలోకానికి వెళ్ళడానికి అర్హులం కాదు. చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళంతా గత్తరు చేసుకుంటారు. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి పెంట మీద పడేస్తారా? ఆ పిల్లల్ని శుభ్రం చేస్తారు. ఆ పిల్లలంటే ఇష్టమే, కానీ వారు అంటించుకున్నటువంటి ఆ చెడుగు మాత్రం మనకి ఇష్టం ఉండదు. అలాగే నువ్వు నేను మనందరము దేవునికి ఇష్టమైనటువంటి వారమే, కానీ మనం చేసిన అవిధేయతలు మాత్రం, పాపాలు మాత్రం ఆయన సహించలేనటువంటి వాడు, భరించలేనటువంటి. అయినప్పటికీ కూడా సహించాడు, భరించాడు. మనం చేసిన పొరపాట్లకు ఆయన సిలువలో బలయ్యాడండి. నీవు నేను చేసినటువంటి పాపముల నిమిత్తము ఆయన దోషిగా నిలబడ్డాడు. నిన్ను నన్ను విడిపించడానికి ఆయన తన ప్రాణాన్నే
పణంగా పెట్టేశాడండి. ఒకవేళ నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రాణం పెట్టగలరా? నీ అన్నదమ్ములు, నీ బంధుమిత్రులు నీ కొరకు ప్రాణం పెట్టగలరా? నీకున్న వారందరి ప్రేమ ఒక ప్రక్కన పెట్టిన యేసయ్య ప్రేమకు సరిపోల్చలేమండి. ఆయన చేసిన త్యాగానికి విలువ కట్టలేము. ఈరోజు మనం గమనించినట్లయితే ఆయన సిలువలో పలికిన 7 మాటలు ప్రపంచాన్ని తలకిందలు చేస్తుంది. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఎంతమంది యేసయ్యను అంగీకరిస్తారో తెలుసా అండి? ఈస్టర్ పండుగ రోజున ఎంతమంది గుండెల్లో యేసయ్యకి స్థానం ఇస్తారో తెలుసా? ఇదొక్క క్రీస్తు సిలువ యాగం వల్ల మాత్రమే జరుగుతుంది. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఆలోచించినట్లయితే, అలాంటి త్యాగం ఎవరు చేయలేదు, చెయ్యరు, చెయ్యబోరు కూడా. చేసినది చెల్లదు. పరిశుద్ధిని రక్తమై ఉండాల. ఆయన లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగానే ఈ లోకయాత్ర ముగించాడు, పరిశుద్ధుడిగానే మరలా తిరిగి లేచాడు, 40 దినాలు అందరికీ కనిపించాడు, ఆయన పరలోకానికి ఆరోహణయ్యాడు, మరలా ఆయన తిరిగి వస్తాడనేటటువంటి నమ్మకమైన మాటలను మనకు తెలియచేస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో ఈ లోకాన్ని విడిచిపెట్టి మనకు తెలీదు. తెలియని చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ తెలిసినట్టు నటించేస్తాం. నాకు తెలియదంటూ ఏమీ లేదన్నట్టు, నాకెవ్వరు చెప్పడానికి సరిపోరు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని మాటలు మనం గమనించినట్లయితే, ఆయన న్యాయవంతుడు, ఆయన అన్యాయం చేయడం అసంభవం అని యోబు చెప్తున్నాడు. సర్వశక్తుడు దుష్కార్యం చెయ్యడు అని చెప్తుంటున్నాడు. ఆయన న్యాయము తప్పడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు అంటున్నాడు. దేవుడు ఏమాత్రం దుష్కార్యము చేయడు అని చెప్తున్నాడు. అది అసంభవం అని చెప్తున్నాడు. గమనించండి, ఎన్నిసార్లు దేవుణ్ణి నువ్వు నిందిస్తున్నావు? నీకు కష్టం, నువ్వు చేసిన తప్పులు కూడా దేవుడే బదనామవుతున్నాడు. నువ్వు తప్పు చేస్తూ ఉండవు, దేవుని మీదకి రంకెలు వేస్తూ ఉండవు. నువ్వు నా మీద వేస్తే రంకెలు నాకు తెలుసు అంటున్నాడు ఆయన. నువ్వు కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, లోపలికి రావడం తెలుసు, బయటకు వెళ్ళడం తెలుసు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు తెలుసాడు. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జీవిస్తున్నావు అనేది ఆయన నిన్ను నన్ను గమనిస్తున్నాడు. దైవ భయం ఉంటే తప్ప దేవునికి ఇష్టలుగా జీవించడం అసంభవం అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడానికి వందనాలు, సర్వ సృష్టికి ఆది సంభూతుడానికి వందనాలు. నీ మాటలు అయా విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి ప్రభు. అయా విన్నటువంటి మీ బిడ్డల్లో గొప్ప చైతన్యాన్ని కలిగించండి ప్రభు. ఈ మాటల యొక్క అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరవండి ప్రభు. నీ ఆజ్ఞల మార్గంలో నడిపించండి, నీ స్వాధీనం మందు ఉంచండి ప్రభు. ఇంకా నిన్ను ఎరగని వారు, నీకు ఆయాసకరంగా మాట్లాడేవారు అయ్యా నాయన, నిన్ను ఇంకా హృదయంలో చేర్చుకోలేనటువంటి వారు కోకుల్లలుగా ఉంటున్నారు మా ప్రియ సోదరులు సోదరులు. అయ్యా నా తండ్రి, ఆరని అగ్నికి వెళ్ళిపోతే ఇక ఎప్పటికీ అగ్నిగుండలోంచి బయటకు రావడం కుదరదు ప్రభు. నాయన అయ్యా, ఈ లోకంలో ఉంటుండగానే నిన్ను అంగీకరిస్తే నీ రాజ్యం దొరుకుతుంది. అంగీకరించని వారు ఆరని అగ్ని పాలవుతారని మీరు తెలియచేస్తున్నారు. కనుక నాయన, నీ మాటలు నమ్మి నిన్ను వెంబడించి నీ నీతికి వారసులు అవ్వడానికి నీ కృప అనుగ్రహించమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.